దిల్షుక్ నగర్ జంట పేలుల కేసులో తీర్పు వెల్లడి చేశారు. అంతే కాకుండా ఈ నెల 10 19న దోషులను శిక్షలు ఖరారు చేశారు. ఇదిలా ఉండగా కోర్టు ప్రత్యేక తీర్పు వెల్లడించింది. ఈ కేదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్ చెప్పండి. సువర్ణ, దిల్షుక్ నగర్ జంట పెళ్లిల కేసులో నేడు తీర్పు వెళ్ళింది. అయితే వీళ్ళకి ఇంకా శిక్ష ఖరారు చేయలేదు. అయితే శిక్ష ఈ నెల 19న శిక్ష ఖరారు చేయడం జరిగింది. శిక్ష ఎప్పుడు శిక్ష ఎంత ఎట్లా ఉందనేది ఇంకా అంటే ఈ నెల 19 నాడు ఏదైతే దిల్షుక్ నగర్ బాంబు పెళ్లిలో సంభవించిన ఏదో నిందితులు ఉన్నారు వాళ్ళకు శిక్ష పన్ను ఈ నెల 19న. అయితే దిల్షుక్ నగర్ జంట పేలుల కేసులో ఇవాళ తీర్పు వెల్లడించడం జరిగింది. చెల్లపల్లెలోని ప్రత్యేక సెషన్ కోర్టు ఇవాళ తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. అయితే దిల్షుక్ నగర్ కేసులో 6 నిందితులు ఇండియన్ ముజాహిద్ వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్ తో పాటు అసదుల్లా అఖ్తర్, తహసిన్ అఖ్తర్, జియావుర్ రెహమాన్, ఎజాజ్ షేక్ లను ఎన్ఐఏ గతంలో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు చెల్లపల్లి జైల్లో విచారణ ఖైదీలుగా ఉంది. ఈ నిందితులపై దేశద్రోహంతో పాటు హత్య నేరంతో పాటు పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళను కోర్టులో రిమాండ్ చేసిన తర్వాత చెల్లపల్లి జైల్లో ప్రస్తుతం వాళ్ళు చెల్లపల్లి జైల్లో శిక్ష విచారణ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా సూత్రధార్ రియాజ్ బక్తల్ పరారీలో ఉన్నారు. అయితే ఎన్ఐఏ మొత్తం పూర్తిగా వీళ్ళతో విచారణ జరపడం జరిగింది. అభియోగంతో పాటు 524 మందికి సంబంధించి అయితే ఈ కేసు 524 మంది సాక్ష్యం కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే ప్రాసిక్యూషన్ వీళ్ళని హాజరుపరచడం జరిగింది. 157 మంది సాక్షులను వాగ్మూలం కూడా కోర్టు రికార్డు చేయడం జరిగింది. అయితే 2013 ఫిబ్రవరి 21న దిల్షుక్ నగర్ వద్ద జరిగిన జెండా బాంబు పేలుల్లో 22 మంది మృతి చెందడం జరిగింది. తర్వాత 140 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళను వెంటనే అరెస్ట్ ఘటన జరిగిన కొద్ది రోజులకే వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు చెల్లపల్లి జైల్లో శిక్ష విచారణ ఖైదీలుగా ఇవాళ చెల్లపల్లిలో ప్రత్యేక కోర్టు దిల్షుక్ నగర్ బాంబు జంట పేలుల కేసులో తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే 6 నిందితులపై నేరం రుజువు కావడం జరిగింది. దీంతో వీళ్ళకి ఈ నెల 19న శిక్ష ఖరారు చేయడం జరిగింది. అయితే 19 రోజు వీళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుందన్నది కోర్టు వెల్లడించే అవకాశం ఉంది. అయితే మొత్తం దీంతో ప్రస్తుతం వీళ్ళకు చెల్లపల్లి జైల్లో వీళ్ళను శిక్ష ఖరారు చేస్తున్న నేపథ్యంలో చెల్లపల్లి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి ఎవరిని కూడా చెల్లపల్లి జైలు పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా రానియకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు నగరంలోని ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉందో సెన్సిటివ్ ప్లేస్ వాళ్ళు కూడా భారీగా పోలీసులను మోహరించడం జరిగింది. అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జంట పెళ్ళుల కేసులో 6 నిందితులకు కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక కోర్టు ఎన్ఐఏ కోర్టు శిక్ష ఖరారు చేయడం జరిగింది. శిక్ష ఎలా ఉంటుందనేది ఈ నెల 19న వెల్లడించే అవకాశం ఉంది. సువర్ణ. అయితే ఆసిఫ్ చెప్పండి, 6 నిందితులపై నేరం రుజువైందని తెలుస్తుంది. అయితే వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నారు ఆసిఫ్? అంటే ఇప్పుడు ఇవాళ ఈ దిల్షుక్ నగర్ జంట పేలుల కేసులో ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్ తో పాటు అసదుల్లా అఖ్తర్, తర్వాత తహసిన్ అఖ్తరు, జియావుర్ రెహమాన్, ఎజాజ్ షేక్లను ఇప్పటికే ఎన్ఆర్ఐ అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో సూత్రధారి రియాజ్ బక్తల్ పరాల్లో ఉన్నారు. అయితే వీరంతా చెల్లపల్లి విచారణ ఖైదీలు ఉన్నారు. అయితే వీళ్ళపై ఏదైతే దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వీరంతా వీరిపై దేశద్రోహం అతి నేరం కింద పాటు పేలుడు పదార్థాల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వీళ్ళను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ ఘటనలకు సంబంధించిన సాక్షులు ఉన్నారో సాక్షుల వాగ్మూలం రికార్డు చేయడం జరిగింది. 524 మంది సాక్షులను చూపించడం జరిగింది. అందులో 157 మంది సాక్షుల వాగ్మూలం తీసుకున్న తర్వాత ఇవాళ అంటే వాగ్మూలం పోలు రికార్డు చేసిన తర్వాత పూర్తి విచారణ అనంతరం ఇవాళ ప్రత్యేక కోర్టు చెల్లపల్లిలో ప్రత్యేక కోర్టు ఈ దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్ళకు సంబంధించి నిందితులపై తీర్పును వెల్లడించడం జరిగింది. ఈ తీర్పులో వీళ్ళకు కఠినంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరికి ఈ నెల 19న శిక్ష ఖరారు చేయడం జరిగింది. ఎలాంటి శిక్ష అనేది ఇవాళ అంటే ఈ నెల 19న కోర్టు తెలిపే అవకాశం ఉంది. సువర్ణ. అయితే ఆసిఫ్ చెప్పండి, దిల్షుక్ నగర్ జంట పేలుళ్ల కేసులో తీర్పును వెల్లడించారు. అయితే 19న దోషులకు శిక్ష విధించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ దోషులకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు?
వీళ్ళకు శిక్ష కోర్టు కొద్దిసేపటి క్రితం కోర్టు తీర్పు వెల్లడించడం జరిగింది. వీళ్ళపై నేరం రుజువు కావడంతో వీళ్ళని శిక్ష ఖరారు చేయడం జరిగింది. కానీ ఎలాంటి శిక్ష ఖరారు చేసింది అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ నెల 19న వీళ్ళకు దోషులకు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.